పార్లమెంట్ సమక్షంలో విద్యుత్ సవరణ బిల్లు 2022 ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఎస్సి ఉద్యోగుల జిల్లా శాఖ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల ఉదయం 6 గంటల నుండి విధులు బహిష్కరించిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యుత్ ప్రగతి భవన్ ఎస్సీ కార్యాలయం ఎదుట నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకై విధులు బహిష్కరించామని కేంద్ర తన మొండి వైఖరి మార్చుకోకుంటే పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలకు వెళ్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి విధులు బహిష్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఇయాల విద్యుత్ ఉద్యోగులు మహాధర్ణ చేసి నిరసన తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ జగిత్యాల ఎస్ కార్యాలయం నందు కూడా మన జిల్లాలోని మిత్రులంతా కలిసి ఇక్కడ సమావేశమై ధర్నా చేసి నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి పాలు పంచుకుంటున్న ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక స్వార్థపూరితమైన ఆలోచనతోని ఒక కుట్రతోని ఈ బిల్లును ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఈ విద్యుత్ సంస్థను ప్రైవేట్ చేయాలని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వల్ల ఎవరికయ్యే లాభం? దయచేసి అందరు సైలెంట్. ఎవరికయ్యే లాభం అంటే ఒకసారి కనుక మనకు ఆలోచిస్తుంటే ఇవాళ రైతులకు లాభమా, ఇలా సామాన్య ప్రజానికానికి లాభమా, మరి ఎవరికి మధ్య తరగతి వాళ్ళకి లాభమా? అది ఏమి కాదు. కేవలము ఈ దేశాన్ని పిండి పీడిస్తున్న పెట్టుబడిదారులు, ఇలా బిఎస్ఎన్ఎల్ జియోగా మారిపోయింది, ఇలా చాలా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళు పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడులు పెట్టి ఈ భారతదేశాన్ని పిండి పీడిస్తున్నారు. మరి కేవలం ఈ బిల్లు ప్రవేశపెట్టి చట్టం అయిన తర్వాత కేవలము ఈ పెట్టుబడిదారులకు, ఈ అనిల్ అంబానీ కావచ్చు లేకుంటే ముఖేష్ అంబానీ కావచ్చు, ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభమే తప్ప ఇందులో ఎవరికి కూడా నయా పైసా లాభం లేదు.
ఇలా కేంద్ర ప్రభుత్వం అయ్యా పెట్టుబడిదారులు మీరు ఇలా మీరు ఈ భారతదేశాన్ని పీల్చి పీడించి ఒక 100 కోట్లు సంపాదించుకున్నారు ఇలా ఈ విద్యుత్ సంస్థలో కూడా పెట్టుబడి పెట్టి వేల కోట్లు సంపాదించుకోండి సంపాదించుకొని మంచిగా దాచుకోండి దాచుకొని మేము రేపు ఎలక్షన్ లో పోటీ చేస్తాం ఆ డబ్బు మా గెలుపుకు మీరు మీకు మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్తాం అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ బిల్లును ఈ పార్లమెంట్ లో ప్రవేశం పెట్టడం జరుగుతోంది ఈ రోజు మరి ఈ బిల్లు చట్టమైతే మరి ముఖ్యంగా వీళ్ళు బాగుపడతా ఉంటే మరి ఇలా రైతాంగం ఉన్నది ఈ తెలంగాణలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి మరి ఈ చట్టమైన తర్వాత ఈ 30,000 ముట్ల పరిస్థితి ఉంది మరి ఇలా నేను మీ మీడియా ద్వారా ఇలా రైతన్నలకు ఇలా మధ్యతరగతి వాళ్లకు అప్పీల్ చేస్తున్నాము అయ్యా మేధావులు ఆలోచించండి ఇలా రైతులు కూడా ఆలోచించండి ఆలోచన చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం మరి ఇలా ఈ 60,000 నుండి 70,000 వరకు ఒక రైతు కరెంట్ బిల్ కడితే మరి ఆయన పెట్టుబడి ఇవన్నీ చూస్తే ఆ కొండందవి ఎలకం చేసిన సామెతలాగా ఇవాళ కేవలం ఆయన గడ్డి మాత్రమే మిగులుతుంది తప్ప ఆయనకు ఎలాంటి ఇంత లాభం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జగిత్యాల జిల్లా తరఫున జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి కార్మికులు ప్రతి ఉద్యోగులు అందరూ ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వము 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండ్మెంట్ 2022 పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నది ఇందులో ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ప్రైవేటైజ్ అయితే ఉద్యోగస్తులకు కానీ అటు వినియోగదారులకు కానీ చాలా ఇబ్బందికరమైన పొజిషన్ వచ్చే సూచనలు ఉన్నాయి సో అందువల్ల ఉద్యోగస్తులు వినియోగదారుల తరఫున ఈ ఆర్గనైజేషన్ కాపాడుకుంటేందుకు అందరం కలిసి దీన్ని మేము ఉద్యమంలో చేరడం జరుగుతుంది సో మీరందరూ మీడియా తరఫున కానీ ప్రజల తరఫున కానీ సహకరించాలని మేము విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ అవును ఈరోజు విధులు బహిష్కరిస్తున్నారు ఎట్లాంటి ఎమర్జెన్సీ గీట ఉంటే కొద్దిగా సహకరించాలి విధులు బహిష్కరిస్తున్నారు అంటే ఇవాళ సాయంత్రం